తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమాల సందర్భంగా ఈరోజు సామూహిక అధినాధ్యక్ష దీక్షలు చేయడం ప్రారంభించాం. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సైకో జగన్ 17 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఈరోజు ఏ పరిస్థితుల్లో అయినా చంద్రబాబు నాయుడు గారిని కూడా కొన్ని రోజులైనా జైల్లో పెట్టాలని దృఢ సంకల్పంతో ఏ కారణంగా ఏ కారణం లేని ఏ కేసులో ముద్దాయ కానీ ఏ షార్ట్షీట్లోని పేరు లేని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం చాలా దారుణం, అమానుషం, అన్యాయం అని తెలియజేస్తున్నాం. అలాగే సైకో ముఖ్యమంత్రి లక్ష కోట్లు దోచుకుని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన లావాదేవీలు లేని ఏ పేపర్లోనూ లేని ఏ డాక్యుమెంట్లోనూ తప్పు లేని చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించి నానా విధాల ఇబ్బందులు పెడుతూ సైకో అని నిరూపించుకున్నారు. అలాంటి జగన్ వల్ల ఈ ఎంత నష్టం జరుగుతుందో, ఈ 5 ఏళ్ళలో ఏం జరిగిందో ప్రజలందరూ గమనించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే కూడా అవ్వడానికి ఈ జగన్ చాలా కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. అలాగే బేవర్లో గొడవ కానీ రేపు జరగబోయే గొడవలు కానీ జగన్ పాదయాత్ర కూడా ఆపడానికి నిశ్చయిస్తున్నారు. జగన్ పాదయాత్ర వల్ల కానీ ఈ చంద్రబాబు గారి ఈ కార్యక్రమాల వల్ల కానీ పార్టీ చాలా డ్యామేజ్ అవుతుందని జగన్ అర్థం చేసుకున్నాడు. ఆయన లండన్ వెళ్ళి ఇక్కడ జగన్ ఇక్కడ మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తానని ప్రణాళిక సిద్ధం చేసి వెళ్ళారు. అలాగే బెయిల్ కూడా రాకుండా తప్పుడు పేపర్లు తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఈ కాలక్షేపాలు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలంతా గమనిస్తున్నారు చంద్రబాబు గారు చేసిన అన్యాయం ఏంటి, ఈ జగన్ ఎందుకు అరెస్ట్ చేశాడు, చేయాల్సిన అవసరం ఉందని 100 కోట్లు తెలుసుకున్న గజ దొంగ జగన్ ఈవేళ చంద్రబాబు గారిని కూడా జైల్లో పెట్టడానికి గల కారణం ఏంటనేది కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు.